ధర్మాన్ని దగా చేస్తే ఆ ధర్మం అధర్మాన్ని ఏదో ఒకనాటికి అర్థం చేస్తుంది. కాబట్టి కొంత టైం తీసుకుంటుంది, ఈలోపు అధర్మం రాజ్యమేలుతుంది. ప్రస్తుతం కనబడుతున్నటువంటిది అదే పరిస్థితి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి నేను లాస్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సర్కార్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని నిర్ణయించుకుంది, అదొక పెద్ద శుభవార్త అని అప్పుడే చెప్పా. 2014 ముందు ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలి అన్నటువంటి అంశాన్ని అప్పుడే కొందరు మిత్రులు నా నోటీస్కి తీసుకొచ్చారు. 2014 తర్వాత రిక్రూట్ అయినటువంటి వాళ్ళు వాళ్ళేం తప్పు చేశారు, వాళ్ళు ఉన్నది అతి తక్కువ మందే, వాళ్ళని కూడా పర్మినెంట్ చేస్తే బాగుంటుంది కదా, మళ్ళీ వాళ్ళకి ఎప్పటికి టైం వస్తుందో, మళ్ళీ చంద్రబాబు చేస్తారో లేదో తెలియదు, జగన్ చేస్తే బాగుంటుందని అన్నటువంటి సందర్భంలో నేను అది వీడియో కూడా ప్రస్తావించాను, నడిచింది. సరే, నేను మాట్లాడినందుకే మార్చారని చెప్పను కానీ అటు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చేసిన ప్రయత్నం, వైసీపీకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చేసిన ప్రయత్నం కూడా ఫలించింది. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి ఏజ్ రిస్ట్రిక్షన్ తీసేశారు ఏదైతే ఇన్ని రోజుల పాటు 14 అన్నటువంటి కాన్సెప్ట్, అది 2014 జూన్ 2 ముందు నుంచి ఉన్న అందరూ రెగ్యులరైజ్, సీఎంకి కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘాల కృతజ్ఞతలు అంటూ సంబంధిత ఫైల్కు ముఖ్యమంత్రి ఆమోదం, వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్ట్ సిబ్బందికి మేలు చేస్తూ తాజా ఉత్తర్వులు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. రెగ్యులరైజేషన్కి 5 ఏళ్ల సర్వీస్ నిబంధన ఎత్తివేశారు. ఇక్కడే 2014 నాటికి 5 ఏళ్ల సర్వీసు ఉండాలి అన్నటువంటి పాయింట్ని పెట్టారు. అప్పుడు దాన్నే తప్పు పట్టుకొచ్చినటువంటిది కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఇప్పుడు ఆ 2014 ముందు వాళ్ళనే పర్మనెంట్ చేస్తున్నారు, కాకపోతే 5 ఏళ్ల సర్వీస్ నిబంధన అనేది తీశారు. అంటే 13కి టైంలో జాయిన్ అయిన వాళ్ళకి, 14 టైంలో జాయిన్ అయిన వాళ్ళకి కూడా వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు సుమారు 2000 మంది దాకా ఉన్నారు. 5 ఏళ్ల కాల పరిమితి కారణంగా నష్టపోతున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు అవకాశం లభిస్తోంది. అది నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది తీపి వార్తే కదా, మంచి వార్తే కదా. ఈనాడు జ్యోతి ఆ వార్త రాయడానికి చచ్చిపోతున్నాయి, సాక్షి రాసుకోరావాల్సి వచ్చింది. అది